బ్రహ్మాస్త్రం బయటకు తీసిన జగన్. యువతను పట్టుకుంటే ఏ ఎన్నికైనా సులువే. వారు మాట తప్పరు, మడము తిప్పరు, ఒకసారి మాత్రం నమ్మి ఓటేస్తారు. మాట తప్పారో మరి ఆ వైపు చూడరు. కరెంట్ లాంటి యువతను టచ్ చేయడానికే ఆలోచించాలి. వారిని మభ్య పెట్టాలనుకుంటే కుదిరే వ్యవహారం అసలే కాదు. విషయానికి వస్తే ఏపీలోని యువత ఇప్పుడు ఎటువైపు? కొత్త ఓటర్లతో కలుపుకొని నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నవ్యాంధ్రలో ఉంది. సరిగ్గా 4.5 ఏళ్ల క్రితం ఏపీ విభజన జరిగింది. ఏపీలో పెద్ద ఎత్తున ఉన్న యువత తమ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. తమకు ఉపాధి రాదా అని తల్లడిల్లారు. ఆ టైంలో టీడీపీ అధినేత చంద్రబాబు వారికి ఒక హామీ ఇచ్చారు. అనుభవం కలిగిన తనను ఎన్నుకుంటే ఏపీలో జాబ్ క్రియేట్ చేసిస్తానని, జాబ్ రావాలంటే బాబు రావాలని కూడా గట్టి నినాదం ఇచ్చారు. ఇది బాగానే వర్కౌట్ అయింది. దాంతో చంద్రబాబు సీఎం పీఠం పట్టేశారు. అయితే ఇప్పటి వరకు ఏపీలో జాబులు మాత్రం పెద్దగా లేవు, ఎక్కడా కూడా తేలేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఇక ఏపీలో విభజన నాటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపుగా 2 లక్షల పైచిలుకు వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని అంటున్నారు. నిరుద్యోగులు కూడా అంతకు పదంతలు పెరిగిపోయారు. ఈ సమయంలో వారిని ఆకట్టుకోవడానికి మరోమారు రాజకీయ పార్టీలు రంగంలోకి వస్తున్నాయి. చంద్రబాబు ఈసారి జాబ్ అన్నమాట అంటే వినేందుకు యువత సిద్ధంగా లేదని తేలిపోతోంది. యువశక్తిని వాడుకుని వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. డిఎస్సీ నిర్వహించడానికే పాలకులకు టైం లేదు, ఇక మామూలు ఉద్యోగాలు ఏం తీస్తారని యువత అంటోంది. ఇప్పుడు అదే జగన్ అస్త్రంగా మారుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో భాగంగా జరిగిన సభలో జగన్ నిరుద్యోగులకు భారీ హామీ ఇచ్చేశారు. తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తానని జగన్ చెప్పారు. ఓ విధంగా ఉద్యోగాల విప్లవాన్ని తీసుకువస్తానని కూడా ప్రకటించారు. అన్నీ కలుపుకుని ఇప్పటి వరకు ఏపీలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని కూడా జగన్ గట్టి హామీనే ఇచ్చారు. ఇక అంతటితో ఆగకుండా ప్రతి ఏటా ఒక షెడ్యూల్ పెట్టి జాబ్ క్యాలెండర్ కూడా క్రియేట్ చేసి అప్పటికి ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని జగన్ చెప్పుకొచ్చారు. ఇది నిజంగా వైసీపీకి జగన్ కి కలిసి వచ్చే అంశమేనని అంటున్నారు. ఓవైపు ఏపీలో నిరుద్యోగం పెరిగిపోతోంది, మరోవైపు యువతకు జాబులు లేవు, టీడీపీ హామీ అటకెక్కింది. అదే సమయంలో జగన్ నమ్మకంగా చెప్పిన ఈ మాటను మెజారిటీ యువతరం విశ్వసించే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు. అదే గనుక జరిగితే ఏపీలో వైసీపీకి అతిపెద్ద సెక్షన్ నుంచి అద్భుతమైన మద్దతు దొరికినట్లే.